భీమవరం జేపీ రోడ్లో బాలాజీ స్వీట్స్ విజయవాడ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మిఠాయి పొట్లం స్వీట్ షాప్ ను ఎమ్మెల్యే గ్రాంధి శ్రీనివాస్ ఎమ్మెల్సీ కోయే మోషన్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరాల్లో మాత్రమే ఉండే ఇటువంటి షాప్ భీమవరం పట్టణానికి రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వేంద్ర వెంకటస్వామి, ఏఎంసీ చైర్మన్ ఏడుకొండలు, ఎంపీపీ నరసింహబాబు, జడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు, కామన్ నాగేశ్వరరావు, వబిల్శెట్టి కనకరాజు, గూడెరి ఉమాబాల, మానేపల్లి నాగన్నబాబు, డాక్టర్ ముదునేరి గోపాలకృష్ణరాజు, గుండెవారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అతిథులకు నిర్వాహకులు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. దాంట్లో భాగంగానే మిఠాయి పొట్లం అని చెప్పి ఇవాళ ఒక డ్రై ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ బేకరీ మొత్తం అన్నీ కూడా ఉన్న ఒక ఫ్రాంచైజీ. ఎందుకంటే పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండే ఒక మిఠాయి పొట్లం వారి ఒక షోరూమ్ని ఇక్కడ దేవరం తీసుకురావడం చాలా సంతోషం, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పేరుకి మిఠాయి పొట్లం అంటే మన అందరికీ కూడా తెలుసు, మన చిన్న వాడుకునేది ప్రాచీనమైంది సాంప్రదాయమైన పదం అది. కానీ ఇక్కడ చూస్తే కనుక లేటెస్ట్ ప్యాకింగ్ కానీ అంటే ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా ఇక్కడ ప్యాకింగ్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ క్వాలిటీకి సంబంధించి క్వాలిటీలో ప్రయత్నిస్తూ అలాగే మనకి చాలా సమస్యలు ముఖ్యంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా అభినందనలు తెలియజేయాలంటే కనుక ఏదైనా గిఫ్ట్ పట్టుకెళ్ళాలంటే పెద్ద సమస్య అది, మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా ముఖ్యంగా గిఫ్ట్ ప్యాకింగ్ కానీ వెరైటీ బొకేస్ కానీ అలాగే డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు పరిచయం చేశారు. ఆనందయంలో ఒక ప్రెస్టేజ్ షోరూమ్ ఇక్కడ మన భీమవరానికి మరొకటి వచ్చింది, చాలా సంతోషించే. భీమవరం పట్టణంలో నూతనంగా ప్రారంభోత్సవం చేసినటువంటి ఈ యొక్క మిఠాయి పట్టణం అనేటటువంటి కాన్సెప్ట్ పెద్ద పెద్ద నగరాల్లో ఉండేటటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి మరి గుండెవారి యొక్క కుటుంబం ప్రీతం నాయకులు కాసం సభ్యులు శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషం. వారి యొక్క ఫ్యామిలీ ఈ పట్టణంలో అనేక రకాలైనటువంటి కొత్త కొత్త బ్రాండ్స్ని కొత్త కొత్త వ్యాపారాలని ఈ పట్టణానికి తీసుకొచ్చి పరిచయం చేసి మరి పట్టణ నగరాల్లో ఉండేటటువంటి సౌకర్యాలు కానీ బ్రాండింగ్ కానీ ఇక్కడ ప్రవేశపెట్టడం మనందరికీ కూడా చాలా సంతోషం. మందరం తప్పిన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ భీమవరం పట్టణ ప్రతి మందరికీ కూడా ఇటువంటి సౌకర్యాలు కల్పించారు.